పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకునున్న వాయువ్య బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని ఇప్పటికే విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి, అందరు అనుకుంటున్నట్టుగానే ఇప్పుడు ఆల్రెడీ అల్పపీడనం ఏర్పడింది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ మరియు దానికి దగ్గర ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో అంటే మనకి తీరానికి దగ్గరలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు మన కోస్తా జిల్లాల్లో మోడరేట్ రైన్స్ నుంచి హెవీ రైన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే ముఖ్యంగా పార్వతీపురం అన్యు అల్లూరు సీతారామరాజు ఏలూరు ఈ జిల్లాలకైతే భారీ నుంచి భారీ వర్షపాతం, అలాగే మరికొండ జిల్లా అనేటువంటి శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ ఎన్టీఆర్ కృష్ణ వరకు ఉన్నటువంటి జిల్లాల్లో అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఎదురుగాలి ప్రభావం కూడా కంటిన్యూ అవుతోంది. అంచేత ఉత్తరాంధ్ర తీరం ఉన్నటువంటి మత్స్యకాలందరినీ కూడా వేటగాలదని చెప్తున్నాం. లాస్ట్ 24 అవర్స్ వరకు చూస్తే మన కోస్తా జిల్లాల్లో మోడరేట్ రైన్స్ చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి, కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరంలో 11 సెంటీమీటర్స్, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ మచిలీపట్నంలో 7 సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయింది. సరే ఈ వర్షాలపైన ఇప్పటి వరకు ఏమైనా ఇటు ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ఏమైనా జారీ చేయడం జరిగిందా జిల్లాలకి? ఇప్పుడు యాజ్ యూజువల్గా భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయేటువంటి జిల్లాలకి జనరల్గా మనం ఆరెంజ్ అలర్ట్ అని ఇస్తుంటాం. అవి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం భారతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు ఈ 3 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాం. అది నెక్స్ట్ ఈ యొక్క అల్పపీడనం వాయుగుండం మారే అవకాశం ఉన్నదంటారా? ప్రస్తుతానికి అటువంటి ఇండికేషన్స్ మనకేవి కనిపించట్లేదు. రైట్ సార్, అంటే ఇప్పుడు ఇప్పటికే గత 5 రోజులుగా ఉన్న వాయుగుండ ప్రభావంతో ఇప్పటికే విజయవాడ సిటీ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటువంటి వర్షపాతం మళ్ళీ ఇప్పుడు అల్పపీడన ఎఫెక్ట్ ఇటు విజయవాడ కృష్ణ గుంటూరు మీద ఎంతవరకు ఉండొచ్చు? ఒక 1-2 చోట్ల భారీ వర్షం రావచ్చు, కానీ గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు? ఎక్కడ తీరం దాటే అవకాశం ఉన్నదాన్ని? మాక్సిమం 3 డేస్ వరకు దీని ప్రభావం అని కనిపిస్తుంది. ఇది ఏ దిశగా పయనిస్తుంది సార్, లేదంటే ఈ పయనిస్తున్న సమయంలో ఏమైనా ఆ పక్కన ఉన్న జిల్లాలకి ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ జిల్లాలకి అయితే దీని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు స్లోలీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ నార్త్ వార్డ్ డైరెక్షన్. రైట్, అది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతం మధ్యన అనుకున్న అల్పపీడనం అయితే ఇటు ఉత్తర దిశగా కూడా ఇటు మూవ్ అవుతున్నట్టు కూడా కనబడుతుంది. దీని ప్రభావం దాదాపుగా 2 నుంచి 3 రోజులు కూడా ఉండబోతుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పార్వతీపురం మండలం అల్లూరి జిల్లాలకైతే మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదే కాకుండా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి మరియు కృష్ణ వరకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా రాష్ట్రమంతటి కూడా ఇటు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ల మేరకు కూడా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు మరి కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతంలో ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి, జలమయ్యే అవకాశం ఉన్న అటువంటి ప్లేసెస్లో కాకుండా సురక్షిత ప్రాంతాల్లో కూడా ఇటు సరితీరాలని కూడా ఇప్పటికే మనకి వాతావరణ శాఖ నుంచి అయితే స్పష్టమైన హెచ్చరికలు కూడా రావడం జరిగింది. అయితే దీని ప్రభావంతో 3 రోజుల పాటు ఇదే విషయం కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో మనకు తెలిసే ప్రభావం కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ అల్పపీడనం మాత్రం ఇటు ఉత్తర దిశగా కూడా పయనిస్తుంది. దీని ప్రభావం 2 నుంచి 3 రోజులు ఆంధ్ర రాష్ట్రం అంతటి కూడా వర్షాలు కురిసే ప్రభావం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదాన్ తెలుగు, విశాఖ జిల్లా.